माजी मुख्यमंत्री दिवंगत नेता रोशय्य अस्थिकरणु राजमहेंद्रवरम पुष्कर घाट वद्दा गोदावरी निमज्जनम चेशारु। प्रत्येक विमानंलो रोशय्य अस्थिकरणु आयन कुटुंब सभ्युलु हैदराबाद नुंडि मधुरपूडि विमानाश्रयानिकि तीसुकुवच्चारु। గోదేవతాభ్యో నమః రజిత అలా పెట్టేసండి సమర్పయామి రజితాభరణం సమర్పయామి संध्याय नमः वृक्षाय नमः गोपूर्वपादाय नमः गोपूर्वपादाय नमः कृष्णपादाय नमः संध्याय नमः बोलो बेटे बेटे बोलो इतने इतने देवताभ्यो नमः प्रार्थना नमस्कारान् समर्पयामि नमस्कारं चेयंडि पितुः स्वर्गादि पुण्यलोके नित्य निवास दिए पड़िपोतायि नित्य कारणम एंटंटे ఇక్కడ పితృశ్రీ రామమోహన్ గారు గాని అరుణ్ కుమార్ గారు గాని అంతకుముందు ఎస్వై రెడ్డి గారు గాని ఎవరు ఇక్కడ రాజకీయాల్లో రాణించాలన్న రోసయ్య గారిని రాజమండ్రి తీసుకొచ్చి రోసయ్య గారి కార్యక్రమాలు పెట్టి రోసయ్య గారితో చనువు పెంచుకుని రోసయ్య గారి దగ్గర నేర్చుకుని ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ జిల్లాలో అనేక మంది శాసనసభ్యులుగా అయిన వాళ్ళు కానీ మంత్రులు అయినటువంటి వాళ్ళు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవడం పరిపాటిగా ఉంది. కానీ రాజమండ్రి నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇన్ని వేల ప్రెస్ మీట్లు కానీ ఇన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయలేదు కానీ ఎక్కడ మారుమూల గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా ఏ సహాయం చేయాలన్నా ముందుండి అందరినీ నడిపించేవారు. తూర్పుగోదావరి జిల్లాతో ఆయనకు విడదాని బంధం ఉంది. కారణం ఏంటంటే ఆయనకు ముందే రైస్ మిల్లు నడిపేవారు ఆయన కెరియర్లో స్పాట్లో. ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా రోసయ్య గారి నేతృత్వంలోనే వారి హక్కులు సాధించుకోవడానికి చాలా కృషి చేశారు. సో ఆయన ఆయనకి ఈ జిల్లాకి ఈ రాజమండ్రికి విడదాని బంధం ఉంది. ఆయన పవిత్ర మరి కార్యక్రమం ఏదైతే అస్థిక నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో వారి కుటుంబ సభ్యుల్ని రాజమండ్రి గోదావరి నదిలో మరి ఖచ్చితంగా వారు గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని ఆలోచన చేశారు. ఆ నిమజ్జనం చేసిన ఆలోచనలోనే ఇవాళ పవిత్ర గంగానది కాశీలో ఉదయం 6 గంటలకి కాశీలోనూ అహాబాద్లోనూ త్రివేణి సంగమంలో అక్కడ అస్థిక నిమజ్జనం చేశారు. తర్వాత మరి మంత్రివర్యుల పెద్దలు శ్రీ వల్లపల్లి శ్రీనివాస్ గారు సారథ్యంలో ఎక్కపూడి రాజయ్య గారి సారథ్యంలో మరి రాజమండ్రి గోదావరి నదిలో వారి మరి పుణ్యతిథులు నిర్వహించే కార్యక్రమం ఇది. తర్వాత ఇక్కడి నుంచి కృష్ణానదిలో మరి సాయంత్రం 4 గంటల కల్లా కృష్ణానదికి వెళ్ళి కృష్ణానదిలో కూడా ఇదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది.
राष्ट्र व्याप्त रोसय गारी मरण रोसय गारु मन मध्य लेर अने कार्यक्रम चाला मंदिर जीर्णी मरण तपदे आईन अटे आये एदो कष्ट अनारोग्य पाल मरण पे चला दैव संकल्प तो आने एज फैक्टर 88 प्लस 89 इयर्स आये मन मध्य दूर अयर चला सुनायास आये मरणा आह्वाचा वारी ज्ञापकाली मैं नमर वेकू वारी आशयानी भविष्य में मुझे तस्कूँ।